प्रकाशम जिल्ला दर्सी मंडलंलोनि राजंपल्लिलो ఒంగోలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు జరిపిన తనిఖీలలో 200లకు పైగా రేషన్ బియ్యం బస్తాలు పట్టుకున్న సంఘటన చోటు చేసుకుంది. డిసిటిఓ రామారావు తెలిపిన వివరాల ప్రకారం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భవానీ ఆదేశానుసారం డిఎస్పి అశోక్ వర్ధన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రాజంపల్లి గ్రామ శివారులో గల సప్లయర్స్ గోడౌన్లు నిల్వ ఉంచిన విషయం తెలుసుకొని దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 200కు పైగా రేషన్ బియ్యం బస్తాలు ఉండవచ్చని తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు తెలుపుతామని కూడా ఆయన తెలియజేశారు. ఈ తనిఖీలలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ షాజిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. డిసిటీఓ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండవచ్చు మా ఆర్వీఓ సార్ యొక్క సార్ శ్రీ భవానీ హర్ష యొక్క ఆదేశానుసారం మా డిఎస్పి గారు అనేటువంటి అశోక్ వర్ధన్ సార్ యొక్క ఆధ్వర్యంలో మేము మరియు ఎన్ఫోర్స్మెంట్ డిటి గారు మరియు మన ఆర్ఐ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పీడిఎస్ రైస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్తో దాడి చేయడం జరిగింది. ఎక్కడ సార్? రాజంపల్లి విలేజ్లో పొదిల్ రోడ్లో రాజంపల్లి విలేజ్లో దర్శి మండలం దాడి చేయడం జరిగింది. సుమారుగా 200 బస్తాలు ఉన్నాయని లెక్కించగా 200 బస్తాలు ఉన్నాయి. ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి వివరాలు మీకు వెల్లడిస్తాం.